కృషి చేస్తారు. అందులో భాగంగా విభజన 2014 విభజన జరిగినప్పుడు రాజధానిగా ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాలు హైదరాబాద్ను పెట్టారు. కానీ ఈ 10 సంవత్సరాల్లో గత ప్రభుత్వం రాజధాని నిర్మాణం చేయలేకపోయింది, కేవలం తాత్కాలిక నిర్మాణం చేసింది. మేము మా ప్రభుత్వం వచ్చినాక గత 5 ఏళ్లలో చిత్తశుద్ధితో రాజధాని నిర్మాణం చేసే స్తోమత మనకు లేదని చెప్పి అన్ని విధాల అభివృద్ధి చెందిన నగరం విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా పరిపాలనా రాజధానిగా చేద్దామని చేస్తే కొన్ని న్యాయపరమైన ఇబ్బందులు సృష్టించారు, న్యాయపరంగా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నాం కూడా ఈరోజు. సో అవన్నీ అధిగమించిన దాకా కంబైన్డ్ రాజధానిగా హైదరాబాద్ను కంటిన్యూ చేసి చేయాలని మా ఆలోచన. దీనిపై మా పార్టీ అధ్యక్షుడితో పార్టీ నాయకులతో చర్చించుకొని ఎలక్షన్లు అయిపోయినాక దీనిపై ఒక వివర కృషి చేస్తారు. అందులో భాగంగా విభజన 2014 విభజన జరిగినప్పుడు రాజధానిగా ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాలు హైదరాబాద్ను పెట్టారు. కానీ ఈ 10 సంవత్సరాల్లో గత ప్రభుత్వం రాజధాని నిర్మాణం చేయలేకపోయింది, కేవలం తాత్కాలిక నిర్మాణం చేసింది. మేము మా ప్రభుత్వం వచ్చినాక గత 5 ఏళ్లలో చిత్తశుద్ధితో రాజధాని నిర్మాణం చేసే స్తోమత మనకు లేదని చెప్పి అన్ని విధాల అభివృద్ధి చెందిన నగరం విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా పరిపాలనా రాజధానిగా చేద్దామని చేస్తే కొన్ని న్యాయపరమైన ఇబ్బందులు సృష్టించారు, న్యాయపరంగా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నాం కూడా ఈరోజు. సో అవన్నీ అధిగమించిన దాకా కంబైన్డ్ రాజధానిగా హైదరాబాద్ను కంటిన్యూ చేసి చేయాలని మా ఆలోచన. దీనిపై మా పార్టీ అధ్యక్షుడితో పార్టీ నాయకులతో చర్చించుకొని ఎలక్షన్లు అయిపోయినాక దీనిపై ఒక వివరణ కూడా ఇవ్వటం జరుగుతుంది.